గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరాయ నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈరోజు ఉన్నటువంటి తిథివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈరోజు ఆషాఢశుద్ధ సప్తమి, గురువారం, హస్తానక్షత్రం, శివయోగం, వణిజ భద్ర కరణాలు ఉన్నాయి. ఇటువంటి తిథివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున భద్రకరణం ఈరోజు మధ్యాహ్నం 1:40 తర్వాత నుంచి కూడా ఏర్పడుతోంది. కనుక దాని లోపుగా ప్రయాణాలకు, ఉద్యోగ ప్రయత్నాలకు, లోన్స్ కోసం చేసేటువంటి ప్రయత్నాలకు, అలానే పూలమాలలు కట్టడం నేర్చుకునడానికి, వ్యాపార లావాదేవీలకు, తీర్థయాత్రల యొక్క రూపకల్పనలకు, గురువులను దర్శించడానికి, ప్రజలతో ముడిపడినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టిని సారించడానికి, వీటన్నిటికి కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. ఇక ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ రోజున సూర్యభగవాన్ని పూజించాలి. అసలు సప్తమి తిథి ఎప్పుడు కూడా సూర్యాత్మకమైనటువంటిదే. ప్రతి శుద్ధ సప్తమి నాడు కూడా సూర్యభగవాన్ని పూజించడం అనేది సంప్రదాయమే. అయితే ప్రతి మాసంలోనూ కూడా సూర్యభగవాన్ని ఒక్కొక్క నామ వైశిష్ట్యంతో పూజించడం వలన ఒక విశేషమైనటువంటి ఫలితము కలుగుతుంది అని చెప్పని మనకు ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తూ వస్తున్నాయి. ఆ క్రమంలో ఈ ఆషాఢశుద్ధ సప్తమి కలిగినటువంటి నేటి రోజున సూర్యుణ్ణి ఏ నామంతో పూజించాలి, ఏ నామంతో పూజించినట్లయితే ప్రత్యక్ష దైవం యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందో ఒక్క మార్గం ఇద్దాం. ఆషాఢశుక్ల సప్తమ్యాం వివస్వాన్ నామభాస్కర జాతస్థం తత్ర సంప్రాచ్య గంధ పుష్పాదిభి పృథక్ లభతే సూర్య సాయుధ్యం విప్రేంద్ర అన సంశయ అని చెప్పని ఇక్కడ మనకి నారద పురాణం చెప్తూ వస్తున్నది. ఆషాఢశుక్ల సప్తమి నాడు అంటే నేటి రోజున వివస్వాన్ అనబడేటువంటి నామంతో సూర్యభగవాన్ని పూజించాలట. ఓం వివస్వతే నమః అనబడేటువంటి నామంతో ఈరోజు మనమందరం కూడా సూర్యభగవానికి సమస్తమైనటువంటి ఉపచారాలతో కూడా పూజ చేసినట్లయితే గనక వారికి సూర్య సాయుధ్యము లభిస్తుంది, అంటే సూర్యలోకాన్ని వారు చేరగలుగుతారు అని చెప్పని దీనికి ఫలశ్రుతిని తెలియజేశారు. జీవి ఈ శరీరాన్ని వదిలివేసిన తర్వాత చేసేటువంటి ప్రయాణ మార్గాలు రెండుగా చెప్తారు. ఒకటి చంద్రయానము, రెండు సూర్యయానం. ఈ చంద్రయానంగా వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తిరిగి పునః జన్మించడానికి గాను అవకాశాలు పరిపూర్ణంగా ఏర్పడతాయి. ఎవరైతే సూర్యయానంగా వెళ్తారో వారు తిరిగి మళ్ళీ జన్మించవలసిన అవసరం ఏర్పడదు, వారు ముక్తిని పొందుతారు, జన్మరాహిత్యాన్ని పొందుతారు అందుకని చెప్పని. అందుకని సూర్యమండలాన్ని చేరడం అని అంటే జన్మరాహిత్యాన్ని పొందడం. అందుకని ఈ రోజున వివస్వన్నామకు సూర్యభగవాన్ని కనుక ఆశ్రయించి పరిపూర్ణమైనటువంటి పూజా పునస్కారాదులన్నీ కూడా చేసి పరిపూర్ణమైనటువంటి సూర్యానుగ్రహానికి మనం పాత్రులం కాగలిగినట్లయితే కనుక ఖచ్చితంగా మనకి సాయుధ్య ముక్తి లభిస్తుంది, మళ్ళా తిరిగి మనం ఈ లోకంలో జన్మించవలసిన అవసరం ఏర్పడదు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. అలానే వస సదృశ్య సర్వేషు భూతేషు అంతర్హితో రవి ధాతుర్వస నివాసేతి వివస్వాన్స్తేనత్యూచ్యతే అంటూ అసలు వివస్వాన్ అనే దానికి అర్థం చెప్తున్నారు. ఇక్కడ అర్థం చెప్తూ ధాతుర్వస నివాసేతి వివస్వంస్తేన అంటే ధాతు ఏం చెప్తుందట, వివస్వాన్ అనే దానికి అంతర్హితంగా ఉండేటువంటి వాడు, అదృశ్యంగా ఉండేటువంటి వాడు అనేటువంటి అర్థాలు ఉన్నాయట. అందుకని ఈయన అందరి ప్రాణాల్లోనూ కూడా అదృశ్యంగా ఉంటూ ఉంటాడు గనక, నివసిస్తూ ఉంటాడు గనక ఈయనకి వివస్వాన్ అనబడేటువంటి పేరు ఉన్నది. అంటే ఈ వసధాతువునకు నివాసం అనేటువంటి పేరుంది గనక అందరిలోనూ కూడా గుప్త రూపంగా నివసిస్తూ ఉంటాడు గనక సూర్యభగవానికి వివస్వాన్ అనబడేటువంటి పేరు ఉందట. ఈ గుప్త రూపంగా అందరిలోనూ ఉండేటువంటిది ఏమిటి అనేది గనక మనం ప్రశ్న వేసినట్లయితే ఉపనిషత్తు దీనికి ఒక ముక్కలో ఆత్మ అని పేరు చెప్పింది. అందరిలోనూ ఉండేటువంటి చైతన్య స్వరూపంగా ప్రకాశించేటువంటిది ఆత్మయే. ఆ ఆత్మ లేకుండా ఎవరూ కూడా ఉండడానికి అవకాశం లేదు గనక ఆత్మరూపి అనేటువంటి వాడు సూర్యభగవానుడు. అందుకని జ్యోతిషాస్త్రంలో కూడా నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క ఆధిపత్యం ఇస్తూ ఆత్మకారకుడు సాక్షాత్తు సూర్యుడు అని చెప్పడం జరిగింది. అందుకనే సూర్యభగవానుడు జాతకరీత్యా కనుక అనుకూలమైనటువంటి స్థానాలలో లేకుండా ఉన్నా, సూర్యుడు యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకుండా ఉన్నా, ఆ వ్యక్తికి కోపం ఎక్కువగా రావడం గల కారణం ఇది. అంటే నేను అనేటువంటి భావం ఈ సూర్యభగవాన్ నుంచి వస్తుంది కనుక ఆ నేను అనేది అతనిలో అహంకారంగా మారుతుందట సూర్యుడు అనుకూలంగా లేకపోయినట్లయితే. అదే సూర్యుడు యొక్క అనుకూలత ఉన్నట్లయితే ఈ అహంకారం తగుమాత్రంగా ఉండి ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలో ఆ అహంకారం అప్పుడు అలా ప్రవర్తిస్తూ ఉంటుంది అని చెప్పని. ఈ అహం అనేది చాలా అవసరమైనటువంటిది. సమస్తము కూడా ఈ అహాన్ని ఆశ్రయించుకునే ఉంటాయి. అహం అన్నప్పుడు మీరు చూడండి, ఆ వస్తుంది ముందు అక్షరం, తర్వాత హా వస్తుంది, దానికి పూర్ణానుస్వారం చేస్తే అహమైంది. దీన్ని కూడా
ఉత్తరమాలిని విజయోత్తర తంత్రం, పూర్వమాలిని విజయోత్తర తంత్రం అనేటువంటి తంత్రాలు చాలా విస్తారంగా ఉపదేశం చేసి చెప్పాయి. అక్షరానాం అకారోస్మి అంటాడు గీతలో పరమాత్మ. అంటే అకారము సాక్షాత్తు భగవత్ స్వరూపం అంట. ఈ ఆ నుండి అహా వరకు ఉండేటువంటివన్నీ కూడా శివస్వరూపములని, కా నుండి హా వరకు ఉండేటువంటి కచట తప యస అనబడేటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవీస్వరూపం అని చెప్పని వర్గ విభజన చేయడం జరిగింది. ఇక నిర్గుణంగా ఉన్నటువంటి పరమాత్మకు అకారం సంకేతమైతే ఆయన సగుణంగా మారి మాయాశబలితమై చేసినటువంటి సృష్టికంతరికి కూడా ప్రతీకగా ఉండేటువంటి కాదిహాంతంగా ఉండేటువంటి వర్గగా చెప్తారు. అందుకని ఈ కాదిహాంతంగా ఉండేటువంటి వర్గ ఏదైతే ఉందో దాంట్లో చివరక్షరమైనటువంటి హ పరిపూర్ణమైనటువంటి మాయకు సంకేతంగా ఉంటుంది. ఆ అనేదేమో పరబ్రహ్మానికి, హా అనేదేమో మాయకు సంకేతంగా ఉంటుంది. వినటానికి కాస్త తెకమకగా ఉన్నా కొంచెం జాగ్రత్తగా విన్నట్లయితే కనుక అసలు విషయాన్ని మనం పట్టుకొని దీంట్లో ఉండేటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మాటలు అక్షరాలన్నీ కూడా మనం ఏదో మాట్లాడేస్తుంటాం కానీ అక్షరాలు అన్నీ కూడా సాక్షాత్తు భగవత్స్వరూపాలు. కఖ గ జ్ఞ ఇలాంటి అక్షరాలన్నీ కూడా చూడండి, ఇవి అకారాది స్వరముల యొక్క అనుగ్రహం కనుక లేకపోయినట్లయితే, వాటి యొక్క కలయిక లేకపోయినట్లయితే పలకడానికి రావు. కాలో ఆ ఇముడి ఉంది, కకార అకారముల కా. మనం ఇప్పుడు తెలుగు నేర్చుకోవడం మర్చిపోయాం కనుక తెలియట్లేదు, కానీ లేకపోతే కకార అకారముల కా, కాలో ఆ ఉంది, లేకపోతే కా పలకడానికి రాదు. ఇట్లా కకార ఆకారముల కా, ఇలా ఈ దీర్ఘాదులు మిగతా భాష అంతా కూడా రావడానికి ఈ అ ఈ ఊరబడేటువంటి 16 స్వరములు ముందు ప్రాధాన్యతను వహిస్తాయి. ఈ 16 స్వరములే నిర్గుణమైనటువంటి పరబ్రహ్మకు సంకేతంగా ఉండేటువంటివి, తర్వాత అన్ని కూడా మాయకు సంకేతంగా ఉండేటువంటివి. అటువంటి మాయా సబలితమైనటువంటి పరబ్రహ్మం ఏదైతే ఉందో దానికి అహము అనేటువంటి పేరుంది. ఆ అహంకారానికి కారకుడు అయ్యేటువంటి వాడే సూర్యుడు. అంటే తానే పరమాత్మ, తానే పరబ్రహ్మము, ఆయనయే ఈ సృష్టి అంతా కూడా చేస్తున్నాడు. ఆయన ఎందే ఈ మనస్సును కూడా అర్పణ చేసినట్లయితే ఆయన ఎందే మనం లయించడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు మనకు మోక్షం రావడానికి అవకాశం ఉంటుంది. కనుక అందరి ఎందు సర్వాంతర్యామిగా ఉంటున్నటువంటి యొక్క చైతన్యం ఏదైతే ఉందో అది సాక్షాత్తు సూర్యభగవానుడే అని తెలుసుకొని ఉపాసన చేసినట్లయితే వారు మోక్షం పొందుతారు అనేటువంటి ఎరుకను కలగజేసేటువంటి పరమాత్మకు సూర్యభగవానికి సంబంధించినటువంటి నామమే ఈ వివస్వాన్ అనబడేటువంటి నామం. ఆ వివస్వాన్ నామకు సూర్యభగవాన్ని ఈ ఆషాఢశుద్ధ సప్తమి నాడు పూజించాలి అని చెప్పని మనకు పురాణములు చెప్తున్నాయి. మూర్తిర్చాష్టమి వాస్య వివస్వానితి విశ్రుత అగ్నో వ్యవస్థిత సాతు పచిత్యన్నం శరీరినం. అంతేగాక ఈ వివస్వాన్ అనబడేటువంటి సూర్యుడు ప్రతి ప్రాణిలోను కూడా అగ్నిస్వరూపంగా కూడా భాసిస్తూ ఉంటాడట. ఆయన అగ్నిస్వరూపంగా ప్రతి ప్రాణిలోను కూడా భాసిస్తూ అందరిలో తాము స్వీకరించినటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని పచనం చేస్తూ ఉంటాడు. దాన్ని అందరి యొక్క శరీరాల్లో ఉండే పచనం చేసి ఆ శరీరాలకు కావాల్సినటువంటి పుష్టిని అనుగ్రహిస్తూ ఉంటాడట. అందుకనే మనలో ఉండేటువంటి జఠరాగ్ని ఏదైతే ఉందో అది ఈ వివస్వాన్ నామక సూర్యుడి యొక్క స్వరూపము అని చెప్పని కూడా చెప్పబడుతూ ఉన్నది. ఈ జఠరాగ్ని యొక్క దీపనాన్ని బట్టే మనకు ఆకలి వేయటం అనేది ఉంటూ ఉంటుంది. ఈ దీపనం కొంచెం ఎక్కువగా ఉంటే ఎక్కువ ఆకలి వేస్తూ ఉంటుంది, ఇది కొంచెం తక్కువగా ఉంటే మందాగ్ని అంటారు. దీన్నే మనకి ఆయుర్వేద పరిభాషలో మందాగ్నిగా ఉన్నట్లయితే కనుక తక్కువ ఆకలి వేస్తూ ఉంటుంది. అసలు ఈ అగ్నియే లేకపోతే శరీరమే ఉండదు. కనుక ఈ అగ్ని చాలా ప్రధానమైనటువంటిది. ఆ అగ్నిస్వరూపంలో ఉండేటువంటి సూర్యభగవాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా వివస్వాన్ అనబడేటువంటి పేరు ఉన్నది అని అన్నారు. ఈ యొక్క అగ్ని కనుక సరిగ్గా ప్రకాశించకుండా ఉన్నట్లయితే, ఆకలి సరిగ్గా వేయకుండా ఉన్నట్లయితే, ఈ అగ్నిప్రీతిగా దానం చేయడం వలన తిరిగి మళ్ళీ ఆ అగ్నితత్వాన్ని మనం పొందవచ్చు అని చెప్పని దానమయూకం అనబడేటువంటి గ్రంథం కూడా మనకు చెప్తూ వస్తుంది. అక్కడ దానికి ఏం చేయాలి, ఏ దానం చేయాలనే అజదానము చెయ్యి అని అన్నారు. ఎవరికైతే ఆకలి హెచ్చుగా లేక ఆకలి తక్కువగా ఉండి అవస్థ పడుతున్నారో వారు అజదానము మేకను కనుక దానంగా ఇచ్చినట్లయితే వారికి ఉండేటువంటి దోషం పోయి తిరిగి మళ్ళీ ఆకలి సొంతం చేసుకోగలుగుతారంటే ప్రాకృత పాపంగా ఇటువంటి దోషాలు వస్తాయి కనుక ఇవన్నీ పోగొట్టుకోవడానికి ఇది కారణమవుతుంది అని చెప్పారు. కనుక మనలో ఉండేటువంటి జఠరాగ్ని యొక్క ఉద్దీప్తానికి, అలానే ఆత్మస్వరూపాన్ని మనం చక్కగా తెలుసుకునటానికి వీటన్నిటికీ కూడా కారకుడయ్యేటువంటి సూర్యభగవాన్ని ఈ రోజున మనమందరం వివస్వాన్ నామంతో పూజించి తరించదముగాక అని ప్రార్థన చేస్తూ ఈ రోజునటువంటి పరిహారాన్ని ఒక్క మార్గమనిద్దాం. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో మనం కొద్దికాలం నుంచి కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏ కార్యక్రమం మీద మనం బయటకు వెళ్తున్నామో ఆ కార్యక్రమంలో జయం పొందడానికి కానీ ఎటువంటి వస్తువులను మనం వెంట తీసుకుని వెళ్ళాలో తెలుసుకుంటున్నాం. ఆ క్రమంలో ఈ రోజున ఇంటర్వ్యూల్లో విజయం సాధించడానికి కానీ ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఏ వస్తువులు వెంట తీసుకువెళ్ళాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
నిన్నటి రోజున ఒక పరిహారం తెలుసుకుందాం, దీనికి సంబంధించి ఈరోజు మరో పరిహారాన్ని తెలుసుకుంటున్నాం. ఒక నిమ్మకాయ తీసుకోండి, ఎక్కడ డాగులు ఏవీ లేకుండా, మచ్చలు గిచ్చలు ఏవీ లేకుండా ఉండేటువంటి పసుపు రంగులో ఉండేటువంటి ఒక మంచి నిమ్మకాయ తీసుకోండి. దానికి తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరం అంటే నాలుగు వైపులా కూడా నాలుగు లవంగాలు గుచ్చండి. నాలుగు వైపులా నాలుగు లవంగాలు గుచ్చండి. అలా నాలుగు లవంగాలు గుచ్చిన తర్వాత దాని చేతితో పట్టుకొని 21 సార్లు శ్రీ హనుమతే నమః, శ్రీ హనుమతే నమః, శ్రీ హనుమతే నమః అని జపం చేయండి. ఎడం చేతితో నిమ్మకాయ తీసుకోండి, నాలుగు లవంగాలు నాలుగు వైపులా గుచ్చినటువంటి పసుపు రంగు నిమ్మకాయ ఏదైతే ఉందో దాన్ని ఎడం చేతిలో పెట్టుకోండి. దానిపైన కుడి చేయి చక్కగా పెట్టండి. ఆ కుడి చేయి పెట్టిన తర్వాత చక్కగా మనసు దగ్గరికి ఇలా చేయి పెట్టుకోండి. మనస్ఫూర్తిగా మనం చేసేటువంటి ఇంటర్వ్యూలో మనం విజయం సాధించాలి అని చెప్పిన ఆంజనేయ స్వామిని మనసులో తలుచుకొని శ్రీ హనుమతే నమః, శ్రీ హనుమతే నమః, శ్రీ హనుమతే నమః, శ్రీ హనుమతే నమః అంటూ 21 మార్లు జపం చేసి ఇప్పుడు ఈ నిమ్మకాయని మీ వెంట తీసుకొని వెళ్ళండి. ఇంటర్వ్యూ అయ్యేంతవరకు మీ దగ్గరే పెట్టుకోండి. ఇంటర్వ్యూలో విజయం వచ్చిన తర్వాత లేదా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయని ఎవరు తొక్కనటువంటి చోట వేసి వచ్చేసేయండి. ఇంత ఇలా కనుక మీరు చేసినట్లయితే కనుక మేలు కలుగుతుంది. లేదా మీకు ఎక్కడైనా పారవేయడం ఇష్టం లేకపోతే ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు. ఇంటికి తీసుకొచ్చుకోవడం కూడా తప్పలేదు. మీ ఇంటర్వ్యూ అయిపోయి సక్సెస్ అయిపోయామని మీకు విషయం తెలిసేంత వరకు కూడా దాన్ని అలానే మీ వెంట పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. రాత్రి పడుకోబోయే ముందు ఇతరత్రా సమయంలో మాత్రం తీసి దాన్ని శుచిగా ఉండేటువంటి ప్రాంతాల్లో పెట్టుకొని తర్వాత ఎప్పుడు కూడా మీ వెంట తీసుకోవచ్చు. ఇంకా కూడా మంచి ఫలితాన్ని మీరు దానివల్ల సొంతం చేసుకోగలుగుతారు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలతోటి, విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.